ఒకటే మందులు కంటిన్యూస్ గా వాడతలే కదమ్మా. అల్ట్రా సెట్ రోజు 4 మాత్రలు వేసుకుంటున్నారు, 220 రూపాయలు ఒక సీట్ పెద్ద. నాకు నెలకు 5,000 అల్ట్రా సెట్లు అవుతున్నాయి. బీపీ మాత్రలు, బలానికి జింకు బీట, ఆరు ఇస్తాను అన్ని నాకు. ఇదిగో చెయ్యి చూడండి, ఇలాగా చెయ్యి వండుతాం. ఈ చెయ్యి కూడా వచ్చింది, ఒక్క చెయ్యే వంచేది ఇది వరకు. ఇప్పుడు ఇది కూడా వచ్చింది. లేచి ఇక్కడ దాకా నడిచానంటే దుమ్మని పెడుతుంది. ఒక పని అమ్మాయి లేదు, నేనే ఉదయం 6 గంటలు వేస్తే ఇక ఇప్పుడు అన్నం వండిపోయితే అమ్మాయి అదిగో బట్టలు అదిగో గిన్నెలు చేయలేకపోతున్నాను. పని అమ్మాయిలు ఎవరు లేదు ఇక్కడ, 6 వేలు అడుగుతున్నారు నెలకి ఇవ్వలేక మానిపించేసి మళ్ళీ నాకు చూసాక ఇంతవరకు పని అమ్మాయి రాకుండా లేదు. సరే అమ్మా, ఇప్పుడు మీకు మందులకు ఒక 6,000 మీకు అవుతున్నాయి, పాపకు 4,000. పాపకి ఒక 5,000 అదే మొత్తానికి ఇద్దరికి 10,000 మందులకు అవుతాయి. 10,000 ఇంట్లో సామాన్లు 20,000 అవుతుంది మీకు నెలకి. అయితే కొంచెం తగ్గించుకుంటే ఏదన్నా కష్ట. ఒక 15,000 అయితే ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి నెలకి. అమ్మాయి వార్తల కాదు విపరీతంగా నింపొస్తుంది. డాక్టర్ గారు మందులు ఆపేసేయండి, మళ్ళీ ఎక్స్రే తీసాక మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అన్నారు. మళ్ళీ కాలు ఎలా ఉందో చూడాలి కదా, అందుకని మేము స్టార్ట్ చేయలేదు. అమ్మాయి నేను ఒక్కదాన్నే వాడుతున్నాను మందులు. అంటే కాలు పొజిషన్ ఎలా ఉందో 2 ఇయర్స్ నుంచి మనతో మీరు ఉన్నాం అమ్మాయి గద్దె. అయితే మీకు ఇది పరిస్థితి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదు కదా. అమ్మా మాట్లాడకుండా ఉండి ఇక్కడ మాట్లాడుతున్నారు. 10,000 పెన్షన్ ఇస్తా తెచ్చి ఇంటి కడుతున్నానండి. ఎప్పుడన్నా ఒకసారి రిక్వెస్ట్ చేసి ఇవ్వకుండా అంటే ఆ డబ్బులతో నీళ్ళ బతుకుతున్నాం అట్లా అట్లా తెచ్చుకొని. ఒక్కొక్క పూట అన్నా దీన్ని బతకాలి కదా. అలా 3 నెలల ఇంటైతే బాకీ వెళ్ళిపోయినా 3 నెలలు ఇంటి 2 బాక్సులు ఇక్కడికి కాదు. రేపటి నుంచి ఫుడ్ పంపిస్తాను నేను. ఆవిడ తినరు, ఆవిడ శుచిగా వండుకుంటారు, ఆవిడ బ్రాహ్మణ. బ్రాహ్మణ్స్ అమ్మా మేము తినము. తర్వాత నేను దేవుడికి నైవేద్యం తినేది గుప్పిడు జీరా రైస్ అని వాడుతున్నాం మేము. నాకు పొడవు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, సోనా మసూరే పడలేదు. ఆ జీరా రైస్ అని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం చేశారు కదా మీకు. చెప్పండి, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అబ్బర్ సింగ్ అప్పుడు చేశారు. అప్పుడే ఫస్ట్ నాకు 1 లాక్ ఇచ్చారు. ఎప్పుడు చిరంజీవి గారు 2 లాక్ ఇచ్చారా? 8 సంవత్సరాల క్రితం చేసిన జీతం అంతా చిరంజీవి గారు. చిరంజీవి గారు చిరంజీవి గారు అప్పుడు అమ్మాయి పడిపోలే 2 లాక్స్ వాళ్ళ అమ్మాయి గారు చేసుకుంటారు పంపించారు కదా. ఆ అమ్మాయి తగ్గకుండానే పడిపోయింది. ఆపరేషన్ కి 4 లక్షలు అయింది. నేను నెంబర్ కూడా ఏంటో మైండ్ బ్లాక్ అయిపోయింది. చిరంజీవి గారు అమ్మాయి వచ్చినప్పుడు కనీసం ఫోన్ నెంబర్ అని అడగల. ఇప్పటికీ మానసిక వేదన అనుభవిస్తున్నాను. కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వాలా అడగడా ఇచ్చినా ఇవో ఫోన్ తర్వాత. ఫోన్లండి మీకు మైండ్ పనిచేయలేదు ఆ రోజు, కానీ పర్వాలేదండి ఇప్పుడు అందరికి తెలుస్తుంది. నేను పంపిస్తా గ్రూప్. నేను ఏమనుకున్నానంటే రాజా రవీంద్ర గారు చెప్పారు ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. తర్వాత ఏమైనా అసలు ఫోన్ చేస్తే తీయట్లేదు. ఈ లోపల ఈ అమ్మాయి పడిపోయింది. అయ్యో పడిపోయి 3 రాట్లు వేసి ఆపరేషన్ 5 లక్షలు అయింది. సరే అమ్మా, మీకు మంచి జరగాలని ముందు కోరుకుందాం. మీరు ముందు భోజనం చేయండి. 5 లక్షలు అయితే ఆపరేషన్ హాస్పిటల్ బిల్లు 80,000 కట్టలేకపోతే మా వాళ్ళు మనిషిని పంపించి ఆ 80,000 బ్యాలెన్స్ కట్టిస్తే అప్పుడు ఇంటికి వచ్చామన్నాడు. మా అసోసియేషన్ ఎలాగో ఎప్పుడు ఉంటుంది. మీరు ఒక కార్డు తీసుకొని ఉంటుంటే అప్పట్లో ఇంకా బాగుండే బెనిఫిట్స్. సరే పొరపాటు చేశారు, ఇప్పటికైనా ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మెల్ల తక్కువలు ఇస్తారేమో అడుగు చూద్దాం.
మీకు నెలకు 6,000 పెన్షన్ వస్తుంది. అది బాగా వాళ్ళకి నాకు కోపం, మీరు మానేవారు కాబట్టి నేను చూడమని. అయితే మామ మానేవారు కాబట్టి ఏదైనా దాదాపు పడిపోతారండి. మానే మా మామగారి నంబర్ వాళ్ళు కానీ వెళ్ళిపోతారా? నేను 50 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ని, 30 సంవత్సరాలు స్టేజీ ఆర్టిస్ట్ని, 2500 సార్లు ఉత్తమ నటి వచ్చాను. లోపలికి వచ్చి చూసుకోండి, నేను సన్మానాలు ఏ ప్రపంచంలో ఏ స్టేజీ ఆర్టిస్ట్ని చేయలే. 50 సార్లు సన్మానం చేశారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.